నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ రౌ. దేశంలో అమ్మాయిల వివాహ వయసుపై మళ్లీ చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయడం, త్వరలోనే కమిటీ రిపోర్ట్ రానుండడంతో అసలు ఎలాంటి నిర్ణయం రాబోతుందన్న చర్చ జరుగుతుంది. వాస్తవానికి స్త్రీ పురుషుల మధ్య వివాహ వయసు విషయంలో సమాజంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలపై జరుగుతున్న వివక్ష, పని ఒత్తిడి, గృహహింస, సెక్సువల్ హరాస్మెంట్ ఇలాంటి ఎన్నో అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. భారతదేశంలో పట్టణీకరణ అంతకంతకు పెరుగుతున్న తరుణంలో కేంద్రం తీసుకుపోయే నిర్ణయం సమాజంపై తీవ్ర ప్రభావం చూపనుంది. కేంద్రం తీసుకుపోయే నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో ఎలాంటి రెస్పాన్స్ కు కారణమవుతుందన్న ఉత్కంఠ నెలకొంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటనతో కేంద్రం ఎలాంటి అడుగులు వేయబోతుందన్న దానిపై క్లారిటీ వస్తుంది. దేశంలో అమ్మాయిల వివాహ వయసును ప్రభుత్వం త్వరలోనే తేల్చనుంది. కమ్యూనిటీ టాస్క్ ఫోర్స్ కమిటీ రిపోర్ట్ వచ్చిన వెంటనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. అమ్మాయిల వివాహానికి ఖచ్చితమైన వయసును నిర్ధారించేందుకు చర్చలు జరుగుతున్నాయని, ఇంకా ఎన్నాళ్లు చర్చిస్తారంటూ ఆడబిడ్డలు దేశవ్యాప్తంగా లేఖలు రాస్తున్నారని వారందరికీ ఒకటే చెప్పదలుచుకున్నారు మోదీ. దేశంలోని మహిళలందరూ గర్వించేలా నిర్ణయం వెలువడుతుందని భరోసా ఇచ్చారు మోదీ. తుది కమిటీ నివేదిక వచ్చిన వెంటనే ఆమోదయోగ్యమైన విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని, రిపోర్ట్ రావడమే ఆలస్యమని మోదీ చెప్పారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా 75 రూపాయల కాయిన్ ను మోడీ విడుదల చేశారు. మహిళల ఆరోగ్యం, పరిశుభ్రత విషయంలో తీసుకుంటున్న చర్యల గురించి వివరించారు మోదీ. మహిళల భద్రత, ఆరోగ్యానికి సంబంధించి జల్ జీవన్ మిషన్ తెచ్చామని, దేశంలోని ప్రతి ఇంటికి అందిస్తామని పేర్కొన్నారు. మహిళలకు రూపాయికే శానిటరీ ప్యాడ్ అందిస్తున్నామని, గత ఏడాది సెప్టెంబర్ 22న మహిళలు ఏ వయసులో వివాహం, మాతృత్వం ధరించాలన్న దానిపై టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. మహిళల పెళ్లి వయసు ప్రస్తుతం 18 ఏళ్లుగా ఉందని, ఈ నిబంధనను కేంద్రం మార్చబోతుందా అంటూ రాజ్యసభ సభ్యుడు సునీల్ కుమార్ వేసిన ప్రశ్నకు కేంద్ర మహిళా మరియు శిశు అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు. మహిళల ఆరోగ్యాన్ని సమీక్షించడం, తల్లి, అప్పుడే పుట్టిన బిడ్డ, శిశువు, పిల్లల పోషక స్థితి గురించి టాస్క్ ఫోర్స్ బృందం నివేదికలో వివరించిందని సమాధానంగా చెప్పారు. గర్భధారణ సమయంలో పుట్టినప్పుడు ఎలా ఉండాలన్నది, వివాహం, మాతృత్వం సంబంధాన్ని టాస్క్ ఫోర్స్ అంచనా వేస్తుందని పేర్కొన్నారు. శిశు మరణాల రేటు, ప్రసూతి మరణాల రేటు, ప్రస్తుతం సంతానోత్పత్తి రేటు, స్త్రీ పురుషుల మధ్య నిష్పత్తి, పిల్లలు పుట్టాక ఆడ మగ నిష్పత్తి పరిశీలిస్తుందని తెలిపారు. ఇక ఆరోగ్యం, పోషణకు సంబంధించిన అంశాలపై నివేదిక సమర్పిస్తారని కేంద్ర మంత్రి పార్లమెంటుకు చెప్పారు.
మహిళలకు కేంద్రం 21 ఏళ్ల పెళ్లి వయసు నిర్ణయించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. 1978లో చట్ట సవరణతో అబ్బాయిలు కనీస వయసు 21, అమ్మాయిలకు 18 ఏళ్లకు పెంచారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులతో పెళ్లి వయసును పెంచాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. పట్టణీకరణ పెరిగిన తర్వాత లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతుంది. అలాంటప్పుడు మహిళలకు వివాహ వయసు పెంచాల్సిన అవసరం కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో మహిళల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ ఘటనలను ఎలా కంట్రోల్ చేయాలన్న దానిపై ఎంతో విశ్లేషణ జరుగుతుంది. ఇప్పుడు కేవలం మహిళల వివాహ వయసు మాత్రమే పెంచుతారా లేదా పురుషులకు కూడా పెంచుతారా అన్నది చర్చానీయాంశంగా మారింది. పట్టణీకరణ పెరిగింది. పట్టణాలు నగరాల్లో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు సముచితంగానే అనిపించవచ్చు. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్న దానిపై క్లారిటీ లేదు. ఒక్కచోట ఒక్కో రకమైన నిర్ణయం తీసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. అందుకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది ఇన్ జనరల్ గా దేశానికి అన్వయించి తీసుకోవాల్సి ఉంటుంది. మహిళలకు వివాహ వయసు పెంచడంతో పాటు ఇంకా తీసుకోవాల్సిన అనేక చర్యలపై ప్రభుత్వం ఒక క్లారిటీ ఇవ్వబోతుందని అర్థమవుతుంది. ప్రపంచంలోని చాలా దేశాల్లో అమ్మాయిలు అబ్బాయిల కనీస వయసు 18 ఏళ్లుగా ఉంది. అయితే భారతదేశంలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు వేరు. ఇప్పటికే చైనాను అధిగమించేలా భారత జనాభా పెరుగుతుంది. రెండు దేశాల మధ్య జనాభా గ్యాప్ కేవలం 6 కోట్లు మాత్రమే. ప్రస్తుతం ఇండియాలో ఏటా 0.99% జనాభా పెరుగుతుంటే చైనాలో 0.93% మాత్రమే పెరుగుతుంది. ప్రస్తుత దేశంలో జనాభా 138 కోట్లు ఉంటే సంవత్సరంలో 1.38 కోట్ల మంది కొత్తగా జనాభాకు వచ్చి చేరుతున్నారు. అదే చైనాలో జనాభా 144 కోట్లకు చేరబోతుంది. అంటే వచ్చే 5-6 ఏళ్లలో చైనా జనాభాతో భారత్ సమానమయ్యే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఇది ఇవాళ స్పెషల్ డ్రైవ్. చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.